బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి Smart Learn Computer Education Number 1 Computer Institute in Tenali. Our address: Prasad Lab Buildings, 4th floor, near Town Church, Bose Road, Tenali. Contact 62816054202. V Cardiac Multispeciality Hospital, Kottapeta, Tenali. Manavata Swachhanda Seva Samastha Nootananga Tenalilo Prarambhamaindi. తెనాలిలోని కుమార్ పంప్సెట్ ఆవరణలో సత్సంగ్ సమావేశ మందిరంలో ఆదివారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన శాఖ ప్రారంభించారు. అదేవిధంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కార్యక్రమానికి ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్చంద్ అధ్యక్షత వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మరియు కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఎన్ రామచంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ రామచంద్రారెడ్డి ఉపనిషత్తులతో కూడిన ఆధ్యాత్మిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మానవతా సంస్థ తెనాలి నూతన మొదటి కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కుమార్ వంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం రీజనల్ చైర్మన్ గాను, మునగాల శ్యాంప్రసాద్, ఘట్టమనేని నాగేశ్వరరావు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, తెనాలి పట్టణ ప్రముఖులు వరదరాజులు ముఖ్య సలహాదారులుగాను, డాక్టర్ రామ్చంద్ చైర్మన్గా, డాక్టర్ శారద కో చైర్మన్గా, కళ్యాణి ప్రెసిడెంట్గా, శ్రీనివాస్ బాబు కార్యదర్శిగా, రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి, కటకం ప్రసాద్, వెంపటి సత్యనారాయణ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి సమావేశంలోనే పోస్ట్ శ్రీనివాస్ బాబు మానవతా సంస్థకు మార్చురీ ఫ్రిజ్ బాక్సును విరాళంగా ప్రకటించారు. మానవతా గుంటూరు శాఖ చైర్మన్ పావులూరి రమేష్, డైరెక్టర్ ఉప్పల సాంబశివరావులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. 20 సంవత్సరాల క్రితం మానవత విలువలు నిలబెట్టడానికి, సమాజంలో ఉన్నత విలువలను కాపాడటం కోసం నిజమైన సమస్యలు ఉన్న వ్యక్తులకి సహాయం చేయటం కోసం రామచంద్రారెడ్డి గారు స్థాపించిన ఈ సంస్థ ఈరోజు మన తెనాలి మానవత 98వ శాఖగా సుమారు 55,000 మంది పైన రాష్ట్ర సభ్యులుగా తన ఆంధ్రప్రదేశ్ సభ్యులుగా ఉన్న ఈ శాఖ సామాజికంగా, ఆర్థికంగా, సాహిత్యపరంగా, కల్చరల్గా ఎంతో ముందుకు ఉన్న, ఎంతో ఉన్నత భావాలు ఉన్న తెనాలి ప్రాంతం తెనాలిలో. ఎందుకంటే సుమారు 80 సంవత్సరాల క్రితం ఉప్పుజ్యమప్పుడు మహాత్మా గాంధీ పిలిపించారని చైతన్యవంతంతో ఇక్కడ బంద్ నిర్వహించి మనం ఇప్పుడు కూడా ఎగరేయలేము. మనము ఆ మృతి వేదులకు ఎప్పుడు కూడా మనం శృతిని నివాళులర్పిస్తూ ఉంటాం. ఎన్నో మంది వ్యాపార రంగంలో, సాహిత్య రంగంలో, కూడా ఎలాంటి స్థాయికి తెనాలి వెళ్ళిందంటే మేము తెనాలి, మేము చెప్తే వినాలి అనే స్థాయికి తెనాలి సాహిత్య రంగానికి తీసుకెళ్లిన ప్రముఖులు. అలానే ఎంతో వ్యాపార విలువలతో కుమార్ ఇండస్ట్రీస్ లాంటివి, డబుల్ హార్ట్స్, అలానే నోకల వేణుగారి ఇండస్ట్రీస్, వరదరాజులు గారి ఇండస్ట్రీస్, విద్యాపరంగా కొన్ని వేల మందికి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏఎస్ఎన్ విద్యా సంస్థలు ఉన్న ఈ ప్రాంతం, ఈ చైతన్యవంతుల మధ్య మానవతా సంస్థని స్థాపించాలనుకోవటం అనేది చాలా అభినందనీయం. అలాంటి కార్యక్రమానికి ఆలోచన చేసిన రామచంద్రారెడ్డి గారికి, గత 3-4 నెలల నుంచి తెనాలి సంస్థ స్థాపించబడటానికి కృషి చేస్తున్న ఉపల సాంబశివరావు గారికి, పావులు రమేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నే దాని మీద దాని నిబద్ధత ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య రతన్ టాటా ఒక మాట అన్నారు, ఎవరైతే లిక్కర్ షాప్స్కి వెళ్ళి లిక్కర్ కొంటారో
వాళ్ళదే ఆధార్ కార్డు తీసుకోండి, ఆధార్ కార్డు నంబర్ ని దానికి ట్యాగ్ చేయండి. ఎవరు ఆధార్ కార్డు మీద అయితే లెక్క కొట్టారో వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ రాకుండా చూడండి. అలా చూస్తే కనుక, ఎందుకంటే మనమేమో వాళ్ళకి ఫుడ్ అదర్ ఇష్యూస్ ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళ డబ్బులు కొట్టి లిక్కర్ కొడుతున్నారు. ఈ ఈ సమాజం మారాలంటే అలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఈ మధ్య ఆయన ఒక సలహా ఇచ్చారు. అండ్ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నీడీ పీపుల్ ఐడెంటిఫై అవ్వాలి. ఎవరైతే నిజంగా అవసరమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సేవలు అందాలి. ఆ విషయంలో మానవతా సంస్థ చాలా ముందని నాకు అనిపిస్తూ ఉంది. దానికి ఈ సంస్థ ఎంచుకున్న విధానం ఏంటంటే, ఒక వాల్యూస్ తో కూడిన సభ్యులు ఈ సంస్థలో ఉండాలి. ఎథికల్ వాల్యూస్ ఫాలో అవుతున్న సభ్యులు ఈ సంస్థలో ఉండాలి. అలా ఇక్కడున్న మీరందరూ అలాంటి ఎథికల్ వాల్యూస్ ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా ఎంతో ఉన్నత స్థాయిలో సమాజంలో మీ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో మీ ద్వారా నీడీ పీపుల్ ఐడెంటిఫై అవ్వాలి, వాళ్ళకి నిజమైన సహాయం అందాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థ నడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు రెండు విషయాలు ఈ సంస్థ చేసే సర్వీసెస్ లో నాకు చాలా బాగా నచ్చినాయి. అందరం ఆర్థికంగా సహాయం చేయడం అనేది అది అవసరం. బాగా నాకు రెండు నచ్చిన విషయాలు ఏంటంటే, ఆత్మీయ కలయిక.